ప్రాపర్ ఎక్కడ సార్? నా ప్రాపరు ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదండి, అక్కడి నుంచి జస్ట్ ఒక 8-9 కిలోమీటర్స్ అని ఒకటి తేలప్రోలని మన హనుమాన్ జంక్షన్ ఏలూరుకి విజయవాడకి మధ్యలో ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ చెందిన గోపాల్ రెడ్డి గారు ఒక ఆంగ్ల ఇండియన్ని ఎలా పెళ్లి చేసుకున్నారు, ఎలా కెమిస్ట్రీ, అది ఎక్కడ మీ పరిచయం ఇద్దరు? షీఈస్ హాఫ్ స్కాటిష్, వాళ్ళ ఒరిజినల్ స్కాట్లాండ్ అనమాట. మదర్ది ఫాదర్ది రాజమండ్రి. వాళ్ళు అట్లాగా నేను సిరిసిరము ఆ టైంలో వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళటం జరిగి అట్లా చూసి లవ్ మ్యారేజ్. ఎస్. పిల్లలు ఏం చేస్తుంటారు? పిల్లలు నాకు ఒక సన్ అండ్ డాటర్ అండి. సన్ నాలాగే సినిమాటోగ్రాఫర్గా ఉంటూనే తను వేరే ఒక ఈ ఇప్పుడు నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయిపోయింది అనుకున్నా అట్లాగా ఒక దీనికి ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టాడు తను. ఒక బ్రిటిషర్ను ఇతను కలిసి ఆ సాఫ్ట్వేర్ని చాలా కంట్రీస్కి అమ్ముతూ ఉండేవాళ్ళు. అట్లాగా అమెరికా వెళ్ళిపోయాడు అనమాట. ఆ సాఫ్ట్వేర్ని ఒక అమెరికన్ కంపెనీ కొందనమాట. ఇప్పుడు మన 3D కెమెరాస్లో ఒక రిగ్ అని ఉంటుంది, ఆ రిగ్ లోపల ఈ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్స్ ఈ రిగ్ పైన 2 కెమెరాలు ఎరెక్ట్ చేస్తారు. ఆ 2 కెమెరాలు మన 2 కళ్ళ లాంటివి అనమాట. మన ఒక వస్తువు ఇలా ముందుకు వస్తుందంటే మన ఐ బాల్స్ ఇలాగా షిఫ్ట్ అవుతాయి కదా, దూరం వెళ్తా ఉంటే ఐ బాల్స్ మళ్ళీ ఉంటుంది. అట్లాగా ఇది అన్ని ఒక ఇంటరాక్చువల్ డిస్టెన్స్ అంటారు వీటిని. సో ఈ కింద ఉండే సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయంటే ప్రతిదాన్ని ఈక్వలైజ్ చేస్తాయి అన్నమాట. ఏది చిన్న తేడా ఉన్నప్పుడు హ్యూమన్ బాడీ ఎంత గొప్పదంటే ఏది తేడా ఉండదండి. ఈ ఐకి ఈ ఐకి సేమ్ ఇదే ఉంటుంది. కెమెరాలో ఇప్పుడు ఏదైనా హ్యూమన్సే కదా తయారు చేసేది, 2 లెన్సులు కానీ దానికి సిమెంట్ కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్లో చిన్న ఏదైనా తేడాలు ఉన్నాయనుకోండి ఈ కింద ఈ సాఫ్ట్వేర్స్ ఈక్వలైజ్ చేసేస్తాయి అన్నమాట. సో కైండ్ ఆఫ్ ఇటువంటిది ఉంటా ఉండగా ఆ కంపెనీని ఇంకొక కంపెనీకి ఉన్నది, అక్కడి నుంచి అమెరికా నుంచి లండన్ వచ్చాడు. ఒక రెడ్ కంపెనీ అని రెడ్ కెమెరాస్ ఉన్నాయి కదా ఆ కంపెనీ, దాని నుంచి కార్ల్ జైస్ జర్మన్ కంపెనీ, వాళ్ళే నాసాలో ఈ పెద్ద పెద్ద బైనాక్లియర్స్ కానీ ఈ ఆఫ్థమాలజీ పెద్ద పెద్ద డాక్టర్స్కి కావాల్సిన లెన్సులు కానీ ఫిలిం లెన్సెస్ కానీ, వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీ అనమాట. ఆ కంపెనీలో ఇప్పుడు ఇంజనీర్గా ఉన్నాడు అనమాట. అట్లాగా తను ఒక ఇటాలియన్ని పెళ్లి చేసుకొని తనకు ఒక కొడుకు లండన్లో ఉంటూ ఉంటాడు. డాటర్ ఏమో ఒక ఫ్యాషన్ డిజైనర్, తను ఒక బొత్తిక్ అది ఉంది. సనీల్లా ఈ డాక్టర్ అనమాట, ఆఫ్థమాలజీ స్మార్ట్ విజన్ అని తన ఓన్ హాస్పిటల్స్. అది మీ ఫ్యామిలీకి లింక్స్ తో ఏదో అవినాభావంగా ఈ ఫీల్డ్ లో ఎన్ని రకాలుగా ఉంటారు అంటే లింక్స్ తో రిలేటెడ్ అయిన అన్ని శాఖల్ని మీరు టచ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీరు సినిమాటోగ్రాఫర్, అందమైన హీరోయిన్లని మీరు తీస్తూ ఉంటారు, ఆడవాళ్ళకి చాలా పొసెసివ్నెస్ ఉంటుంది. ఇంట్లో మీ ఆవిడ మీకు బాగానే అంటే కోఆపరేట్ చేసేవారా? ఇంత అందమైన హీరోయిన్తో వర్క్ చేస్తారని గొడవ అయ్యేదా ఇంటికి వచ్చాక? అస్సలు లేదండి, ఆవిడ అంత కోఆపరేట్ చేయటం వల్లే ఇంత అచీవ్ చేయగలిగా నేను. బికాజ్ తను ఆ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కానీ తనే తన కార్ డ్రైవింగ్ నేర్చుకొని పిల్లల్ని స్కూల్లో దించి ఎక్కించుకురావటం, నేను ఆల్మోస్ట్ నెలకి ఒకసారి చుట్టం చూపులాగా వెళ్ళి వస్తూ ఉండేవాడినేమో. బాంబేలో కొన్నాళ్ళు, ఇక్కడ 3 స్టూడియోస్ వాళ్ళ సినిమాలు నేనే చేసేవాడిని, ఎక్కువ బయటే అంతా. సో షీ హాస్ టేకెన్ కేర్ మిగతా పిల్లల లైఫ్ అంతా తనే చూసుకునేది. అంటే కళ్ళు మీవి, విజన్ ఆవేది అక్కడ మంది మీ భాషలో చెప్పాలంటే. సూపర్బ్ సార్, సూపర్ ఫ్యామిలీ. మీ అబ్బాయి ఇంకా సినిమాల వైపు వచ్చే అవకాశం ఏమైనా ఉందా భవిష్యత్తులో? సినిమాలకి రిలేటెడ్ అండి. ఇప్పుడు ప్రతి సినిమాటోగ్రాఫర్తోనూ ఇప్పుడు ఉండే ఆస్కార్ అవార్డు విన్నింగ్ సినిమాటోగ్రాఫర్స్తో వాళ్ళతో ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాడు. ఈ కొత్త లెన్సుల గురించి తనే ఇంటర్వ్యూస్ చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటాడు అన్నమాట. అంటే యా ఇప్పుడు ఈ లెన్స్, ఇప్పుడు లెన్స్ ఏంటంటే అండి, ఇప్పుడు వాళ్ళు తయారు చేసే కొత్త కొత్త లెన్సులు స్పెషల్ ఎఫెక్ట్స్, చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కదండి. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో నడిచి వెళ్తున్నా అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ పర్మిషన్స్ ఇవ్వరు కదా, ఇక్కడే బ్లూ మ్యాట్లో తీసేస్తారు.
బ్యాక్గ్రౌండ్ అంతా ఎయిర్పోర్టు, జనాలు తిరుగుతా వాళ్ళ మధ్య నుంచి వెళ్తున్నట్లే ఉంటుందండి. వీటిని ఏ లెన్స్ వాడతాము, అదే లెన్స్ని బ్యాక్గ్రౌండు ఈ బ్లూ మ్యాట్లో ఇదంతా క్రియేట్ చేయాలి కదా. ఆ లెన్స్కు ఉండే ఏమేమి ఇది ఉంటుంది, ఆ ఎడ్జెస్ ఏంటి అన్నీ ఈ ఒక దాని రీడింగ్స్ అన్నీ ఇప్పుడే షూటింగ్ చేసే టైంలోనే ఈ డేటా మొత్తం ఒక దాంట్లోకి వెళ్ళిపోయేటట్టుగా అటువంటి లెన్స్లు అన్నమాట. సో లేటెస్ట్ ఇది అన్నమాట. సో వాటిని కొత్త సినిమాటోగ్రాఫర్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటం, దట్ కైండ్ ఆఫ్ గైడ్ చేయడం భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీ అంతా. లియో ఎంటర్టైన్మెంట్, ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.